బోధకులు అవ్వాలంటే ఏదో ఒకటి తెలిసిన వారై ఉండాలి, అవునా? కానీ గురువు అవ్వాలంటే ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమిటంటే, మీకు ఏదీ తెలియదు కానీ మీకు చూడగలిగే కళ్ళున్నాయి. అంశం ఏదైనా దాన్ని చూసి మాట్లాడగలరు. కానీ బోధకులు అవ్వాలంటే మీకు ఏదో ఒకటి తెలిసి ఉండాలి. మీకు ఏమీ తెలియకపోతే మీరు బోధకులు కాలేరు, అవునా? గురువు అవ్వాలంటే మీకు ఏమీ తెలియని అవసరం లేదు. కేవలం ఒక స్థాయి గ్రాహ్యత ఉండాలి అంతే. వారికి దేని గురించిన జ్ఞానం అవసరం లేదు. ఇది చాలా సులభం. బోధకులుగా ఉండటం కష్టం, ఎందుకంటే ఎన్నో గుర్తుపెట్టుకోవాలి. విషయం ఏమిటంటే, మీరు ఎప్పుడూ గురువు అవ్వాలని ప్రయత్నించరు. ఒకవేళ ప్రజలు మీకు ఒక స్థాయి గ్రాహ్యత ఉందని గమనిస్తే వాళ్లే మిమ్మల్ని గురువుగా గుర్తిస్తారు. మీ అంతటా మీరు గురువు అవ్వాలని ప్రయత్నించరు. నేను ఈ గురువు అనే గుర్తింపును దులిపేయడానికి అన్ని విధాలా ప్రయత్నించాను, కానీ అలా కుదరదు. ఎందుకంటే ప్రజలు ఏదో విధంగా దాన్ని గుర్తిస్తారు. మీరు ఎక్కడున్నా సరే, భారతదేశంలో అయినా మరెక్కడైనా, వాళ్ళు గురువు అనే పదం ఉపయోగించరేమో, కానీ ప్రపంచంలో ఎక్కడైనా మీకంటే గొప్ప గ్రాహ్యత ఉన్న వ్యక్తి ఎదురైతే మీరు ఆయన్ని పట్టించుకోకుండా ఉండగలరా? ప్రజలు సహజంగానే ఆయన చుట్టూ గుమిగూడేవారు. వాళ్ళతన్ని గురువు అని పిలవకపోవచ్చు, ఇంకేదైనా పిలవచ్చు, కానీ ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, అవునా? భారతదేశంలో వ్యక్తుల్ని సాధువులుగా, ఋషులుగా లేదా యోగులుగా గుర్తిస్తాం. సాధువులంటే వారు ఒక స్థాయి ఆనందానికి చేరుకున్నవారు. వారు ప్రజల్ని దీవించగలరు. వారి సాన్నిధ్యంలో అందరూ చాలా ఆనందంగా ఉంటారు. కొంత సంక్షేమం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏమీ బోధించరు, కేవలం దీవిస్తారు. ఋషులు అంటే వారికి కొంత గ్రాహ్యత ఉంటుంది, వారు ఆనందంగా ఉంటారు, వారి శక్తులు ఆహ్లాదంగా ఉంటాయి. అలాగే వారు కొంత జ్ఞానాన్ని కూడా పొందారు, కొన్ని ప్రత్యేక పార్శ్వాల గురించి. ఋషులు ఖగోళ శాస్త్రంలోనూ లేదా జ్యోతిషంలోనూ లేదా మరో కోణంలోనూ ప్రజ్ఞులై ఉంటారు. భారతీయ గణిత శాస్త్రం అంతా ఋషుల నుండే వచ్చింది, విశ్వవిద్యాలయాల నుండి కాదు. ఈ ఋషుల నుండే గణిత శాస్త్రం, సంగీతం వచ్చాయి. ఇది విన్నారా? శివుడు చాలా గొప్ప గణిత శాస్త్రవేత్త, సంగీతకారుడు, నృత్యకారుడు, ఇంకా ఎన్నో. ఎందుకంటే వారికి గణితం సహజంగానే తెలిసింది. ఈ ఉనికిలోకి లోతుగా చూసినప్పుడు అందులో ఇమిడి ఉన్న గణితం మానవ మేధస్సులో వ్యక్తమవడం మొదలవుతుంది. అలా వాళ్ళు సహజంగా గణిత శాస్త్రవేత్తలయ్యారు. మీరు రామానుజం లాంటి వ్యక్తుల కథలు చదవాలి. వారు ఎటువంటి విద్యాలయ బోధన లేకుండానే తెలివిగల గణిత శాస్త్రవేత్తలయ్యారు. ఎందుకంటే వారికి ఒక స్థాయి పరిశీలనా శక్తి ఉంది. యోగి అంటే చూడగలిగేవారు అని. ఇంగ్లీష్లో సీయర్ అనేది చాలా సరియైన నిర్వచనం. అంటే వారు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసేవారు అని. అంటే దానర్థం ఇతరులు చూడరనా? అవును, ఇతరులు చూడరు. ఇతరులకి వారి ఇంద్రియాలు అన్వయిస్తున్నాయి. చూడండి, ప్రస్తుతం ఇది పగలు, ఇంకొన్ని గంటల తర్వాత రాత్రి రాబోతోంది అని మీ ఇంద్రియాలు అన్వయిస్తున్నాయి. మీరు అడవిలోని జంతువుల్ని అడిగి చూడండి, వాటి ఇంద్రియాలు ఇది రాత్రి, ఇంకొన్ని గంటల్లో తెల్లవారుతుంది అని అన్వయిస్తున్నాయి. కాబట్టి మీ ఇంద్రియాలు చెప్పేదే మీకు తెలుసు, మీరు చూడట్లేదు. జ్ఞాని అంటే ఆయన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. కాబట్టి ఒక సాధువు ఎప్పుడూ కూడా తనని తాను గురువు అని చెప్పుకోడు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నవి పక్కన పెట్టండి. సంప్రదాయంగా ఒక సాధువు ఎప్పుడూ తన్ని తాను గురువు అని చెప్పుకోడు. అతను సాధువు మాత్రమే. ఆయన ఒక పువ్వులా మారాడు. అతను దీవించగలడు. అతని పరిమళం అందరి మీద ప్రభావం చూపిస్తుంది. అంతవరకే. ఋషి అంటే అతను ఎప్పుడూ జీవితంలోని ఏదో ఒక పార్శ్వాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. ఆయన బోధించగలడు, కొన్ని పనులు చేయగలడు. యోగి అంటే కేవలం చూస్తాడు. అతను వీటిలో ఏదైనా చేయగలడు లేదా ఏమీ చేయకుండా కూడా ఉండగలడు. అతను ఏం చేస్తాడనేది అతని ఎంపిక. సమాజానికి ఆ సమయంలో ఏది అవసరమో అది చేస్తాడు, లేదా అదంతా పట్టించుకోకపోతే ఊరికే కూర్చుంటాడు, కానీ చూస్తాడు. కాబట్టి ఒక గురువు చూడాలి, లేకపోతే అతను గురువు కాదు, అతను చూడగలగాలి. Thank you.